అంతకుముందు పేదలకు పింఛన్లు ఇళ్లవద్దే ఇప్పించేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చారు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో పాటు సీఎస్ ప్రధాన ఎన్నికల అధికారితోనూ ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారు సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు పింఛన్లు ఇంటింటికీ పంపకుండా సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని ఇంటివద్ద పింఛన్లు అందించే ఏర్పాటు చేయాలని కోరారు పింఛన్లు అందకపోవడానికి తెలుగుదేశం కారణమని వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటివద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయొద్దని వైకాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని చంద్రబాబు కోరారు ఈ మేరకు సీఎస్ కు ఫోన్ చేసిన ఆయన పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు పెన్షన్ల విషయంలో వైకాపా నేతలు మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారంపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు వికలాంగులను ఇబ్బందులు పెట్టే పాలకులు ప్రజలకు అవసరం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రజలందరూ కుట్రలను ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు రూపాయలకు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు వైకాపా నేతలు జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు ప్రచారం అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం వారి డీఎన్ఏలోనే ఉందన్నారు పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని స్పష్టం చేశారు